ఇప్పుడే ఆ స్నేహని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. స్నేహ ఆగు. ఈ ఇంట్లో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదు డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. స్నేహ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అసలు వెళ్లాల్సి వస్తే నువ్వు బయటికెళ్ళాలి, తను కాదు. ఏమన్నారు? స్నేహ ఇక్కడే ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎందుకుంటుంది? తను ఏం చేసిందో మీకు తెలుసు. అసలు ఎందుకు ఈ ఇంటికి వచ్చిందో కూడా మీకు తెలుసు. ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న మనిషి ఈ ఇంట్లో ఉంటుంది. మీకు మంచి చేసి మీకోసం విషం తిన్న నేను బయటికి వెళ్ళాలా? ఇదెక్కడ న్యాయం అండి? స్నేహ ఏం చేసిందో నాకు తెలుసు, కానీ తను ఎందుకు అలా చేసిందో కూడా నాకు తెలుసు. నా కొడుకు చేసిన పొరపాటుకి ఆ అమ్మాయి జీవితం నాశనమైంది. తన తల్లిదండ్రులు చనిపోయారు. ఆ కోపంతోనే వచ్చింది, ఆ కోపంతోనే ఇదంతా చేసింది. కానీ తర్వాత భరత్ మంచితనాన్ని అర్థం చేసుకుని తను పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు స్నేహ బాధ్యత మాది. తనిక్కడే ఉండాలి, ఉంటుంది కూడా. కానీ నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావో తేలాలి. చంద్రిక ప్లేస్ని ఆక్రమించుకోవాలి అని అవకాశం కోసం వెయిట్ చేస్తున్నావు. స్నేహం మీద అయినవి కానివి ఎక్కించి తనని కూడా పంపించేసి తన స్థానాన్ని ఆక్రమించుకుందామని ఆలోచిస్తున్నావు కదూ. నీ కల ఎప్పటికీ తీరదు. భరత్ మీద ఆశలు పెట్టుకోకు. మీ పెళ్లి ఎప్పటికీ జరగదు. అది అర్థం చేసుకుని ఇంట్లోంచి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. మీ కన్ని ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి? ఏదో మీ అదృష్టం బాగుండి ఆ విషం తిన్నా కూడా బయటపడ్డారు అనుకుంటే అంతలోనే ఇలా రివర్స్ కొట్టిందేంటి మేడం? ఏదో ఆనందంలో నాకు పార్టీ ఇచ్చారు, బిల్లు దండక కదా మేడం. నా ప్లాన్లో ఏది దండక అనేది ఉండదు నీరజ. ఎన్ని ప్లాన్లు వేస్ట్ అయినా నా మైండ్లో ఇంకో కొత్త ప్లాన్ పుడుతూనే ఉంటుంది. ఎందుకంటే నా బుర్ర వాటర్ ట్యాంక్ లాంటిది కాదు, నీళ్ళైపోతే ఖాళీ అవడానికి. ఎప్పటికప్పుడు కొత్త నీరు ఊరే బావి లాంటిది. ప్లాన్ ఏ వేస్ట్ అయితే ప్లాన్ బి, అది కాదంటే ప్లాన్ సి. అలా కొత్త కొత్త ప్లాన్స్ వస్తూనే ఉంటాయి. అంతే మేడం, చావు తెలివితేటలున్న వాళ్ళు చచ్చిపోతేనే తప్ప వాళ్ళ ఆలోచనలు ఆగవంట. నీరజ సారీ మేడం, ఏదో ఫ్లోర్లో అనేశాను, కొట్టకండి మేడం. అయినా మీలాంటి వాళ్ళకి చావు అంత ఈజీగా ఎందుకు వస్తుందిలేండి? పాపి చిరాయువు అంటారు కదా. ఈ జన్మకి మీరు మారు, నేను మారను. అందుకే ఆ పైనున్నవాడు మనిద్దరిని కలిపాడు. ఇంతకీ మీ కొత్త ప్లాన్ ఏంటి? స్నేహని బయటికి గెంటేస్తే నాకు భరత్కి పెళ్ళవుతుంది, దానికి మీనాక్షితో అయితే వర్కౌట్ అవుతుందని ప్లాన్ మొదలు పెట్టాను. బట్ ప్లాన్ లాస్ట్లో రివర్స్ అయింది. ఇప్పుడు ఇట్నుంచి కాదు, అట్నుంచి నరుక్కొస్తాను. ప్లాన్ బి ఆ సందీప్ నుంచి మొదలు పెడతాను. ఏం చేస్తారు మేడం? చెప్పను. ఇది మరీ అన్యాయం మేడం. సగం చెప్పి సగం చెప్పకపోతే నేనేమైపోవాలండి?
కడుపుబ్బురవాక నేను పోతే ఎవరండి రెస్పాన్సిబిలిటీ? మంచి మసాలా సినిమా మధ్యలో కరెంటు పోతే ఎలా ఉంటుందో అలా ఉందండి నా పరిస్థితి. దయచేసి చెప్పండి మేడం. కావాలంటే ఇదిగో జంప రెడీగా ఉంది, ఒక్కటి పీకి ప్లాన్ చెప్పండి. నీరజ, ఆల్రెడీ ప్లాన్ స్టార్ట్ అయింది. భరత్ ఆవేశంగా వెళ్ళాడు కదా, అక్కడ ఆన్ అయి ఉంటుంది. రే సందీప్, రే మా అమ్మని చంపాలని చూస్తావా నిన్ను? రే మీ అమ్మనేట్రా, మొత్తం మీ ఇంట్లో ఉండే వాళ్ళందరూ పోవాలని ప్లాన్ చేశాను. ఏ అందరూ పోలేదా? రే ఏంట్రా రెచ్చిపోతున్నావు? అవును నేనే విషయం కలిపాను. నీ ఇంట్లో అందరూ చావాలనే విషయం కలిపాను. ఆ ఇంట్లో నీ చెల్లుందిరా, అది తింటే తను కూడా బతికేది కాదు. చావని చస్తే చావని, అది ఎప్పుడైతే నీ ఇంటికొచ్చి నీకు అనుకూలంగా మారిపోయిందో అది నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. అది ఉంటే ఎంత పోతే ఎంత. ఏమాత్రం ఆలస్యం చేసినా నా కన్న తల్లి ప్రాణం పోయేదిరా. అయినా నీ కోపం నా మీద, కావాలంటే నన్ను చంపుకోమని చెప్పాను, అంతేకాని మా అమ్మ ఏం చేసిందిరా? నిన్ను మీ అమ్మ పోతుందని భయపడ్డావా? మరి మా అమ్మ నాన్నలు కూడా పోయారు కదరా, అప్పుడు నాకుండదురా బాధ? ఆ రోజు నేను ఎంత నరకం అనిపించాను, ఆ నరకం నువ్వు కూడా అనుభవించాలనుకున్నాను, అందుకే నా విషయం కలిపాను. ఈరోజు మీ అమ్మ నువ్వు తప్పించుకోవచ్చు, కానీ రేపు మాత్రం వదిలిపెట్టను. మీ అమ్మనే కాదు, చివరికి మీ ఇంట్లో పసిబిడ్డని ప్రాణాలతో ఉండనివ్వను. అందరినీ శవాల్ని చేసి నీ కళ్ళెదురుగానే పడుకోబెడతాను, ఏం చేస్తావో చూస్తానరా. ఇప్పటిదాకా తప్పు నా వైపు ఉంది కాబట్టి భరించాను, కానీ ఇప్పుడు నీలో ఎంత రాక్షసుడు దాగున్నాడని తెలిసిన తర్వాత నిన్ను ప్రాణాలతోటే వదలను. నన్ను చంపడం కాదురా, ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి కదరా.
తన వల్ల మన కుటుంబానికి ప్రమాదం రావడం కాదు, నా వల్లే తన కుటుంబం నాశనం అయింది. వాళ్ళమ్మ నాన్నల్ని పొట్టన పెట్టుకున్న రాక్షసుణ్ణి నేను. ఏంటి చాలా ధీమాగా ఉన్నట్టున్నా? నిన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకున్నాను, కానీ కుదరలేదు. నువ్వు నాకంటే చాలా తెలివిగా తప్పించుకున్నావు. నేను నీలాగా క్రిమినల్ మైండ్తో ఆలోచించలేదు. ఎప్పటికైనా మంచికే గెలుపుంటుంది. ఆ విషయం నీకు అర్థం కాకపోతే ఎప్పటికీ నిన్ను ఎవ్వరూ మార్చలేరు. స్నేహ, ఈ మాటలు బాగానే చెప్తావు. అందుకే ఈ ఇంటికి భరత్ని చంపడానికొచ్చి చిన్నగా ఈ ఇంట్లో తిష్ట వేశావు. మెల్లగా ఇంట్లో అందర్నీ నీ బుట్టలో వేసుకున్నావు, అందర్నీ కాంప్రమైజ్ అయ్యేలా చేశావు. నువ్వేదో గెలిచాను అనుకుంటున్నావు కదా, ఆ మీనాక్షి నిన్ను క్షమించేయగానే అంతా అయిపోయిందని సంబరపడిపోతున్నావు కదా. కానీ అసలు ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది స్నేహ. మీనాక్షి గారు నిన్ను క్షమించినా నీ అన్నని మాత్రం భరత్ క్షమించడు. ఎందుకంటే ఇక్కడ జరిగిందంతా భరత్కి చెప్పేశాను. నీ అన్న రావడం, తినే భోజనంలో పాయిజన్ కలపడం, ఇంట్లో అందర్నీ చంపాలి అనుకోవడం, మొత్తం అంత వీడియో తీసి మరీ భరత్కి చూపించాను. ఇప్పుడు అది చూసి భరత్ నీ అన్నని చంపడానికి బయలుదేరాడు. చూడు స్నేహ, ఇప్పటిదాకా భరత్లో మంచితనమే నీకు మీ అన్నకి తెలుసు. ఇప్పుడు మీ అన్నకి భరత్లో మరో రూపం ఏంటో తెలుస్తుంది. స్నేహ, ఇక్కడ గెలిచినా నువ్వు అక్కడ ఓడిపోతావు. తన కన్న తల్లిని చంపడానికి విషం పెడితే ఏ కొడుకు మాత్రం ఊరుకుంటాడు? ఆవేశంలో వెళ్ళి అడ్డంగా నరికేస్తాడు. మీ అన్నకి ఈ పాటికే నూకలు చెల్లిపోయింటాయి. అయిపోయింటాడు ఈ పాటికే భరత్ చేతిలో మీ అన్న అయిపోయింటాడు. మీ అన్న ప్రాణం పాపం గాల్లో కలిసిపోయి ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదు. ఏమైంది స్నేహ? మీ అన్నని కాపాడాలని చాలా ప్రయత్నం చేస్తున్నట్టున్నావు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ స్నేహ. ఎందుకంటే భరత్ని అంతలా రెచ్చగొట్టి మరీ పంపించాను. చూడు స్నేహ, నువ్వా ఇద్దరిలో ఎవరికి ఫోన్ చేసినా తీయరు. ఆ ఇద్దరిలో ఒకరి ప్రాణం పోయేదాకా కొట్టుకుంటూనే ఉంటారు. భరత్ బలం గురించి నాకు బాగా తెలుసు. నీ అన్న ప్రాణాలు పోవడం ఖాయం. అప్పుడు భరత్ వల్ల జరిగింది పొరపాటైతే ఇప్పుడు జరిగేది యుద్ధం. ఆ యుద్ధంలో నీ అన్న చావుకి ముహూర్తం ఫిక్స్. లేదు, మా అన్నయ్యని కాపాడుకుంటాను.
మా అన్నయ్యని నేను రక్షించుకుంటాను. అరే స్నేహ, నువ్వు ఎంత త్వరగా వెళ్ళినా పనవ్వదు. అక్కడ జరిగేదే జరుగుతుంది. మీ అన్న చావడం ఖాయం. వీడు వీడు మా అమ్మని చంపాలని చూశాడు. పసి బిడ్డని కూడా చంపాలని చూశాడు. వీణ్ణి బతకనివ్వను. వీణ్ణి ఆగండి భరత్ గారు, తనేదో బుద్ధి లేని పని చేస్తే మీరు కూడా అలాగే ఆవేశపడతారా? మా అన్నయ్య చేసింది తప్పే, అతని బదులు నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. అతన్ని వదిలేయండి ప్లీజ్. రై, నీ చెల్లెలి మోహన్ చూసి వదిలేస్తున్నాను. ఇంకొకసారి నా ఇంటి వైపు చూసినా నా వాళ్ల వైపు వచ్చినా నిన్న దేవుడు కూడా కాపాడలేడు, గుర్తుంచుకో. హాస్పిటల్కి వెళ్దాం పద, బాగా దెబ్బలు తగిలాయి, రక్తం కూడా వస్తుంది. రా అన్నయ్య. వదలో. ఏంటే ఏమన్నా అన్నయ్యనా? నేనింకా నీకు అన్నయ్యననే అనుకుంటావా? వాణ్ణి నా మీదకి పంపించింది నువ్వే కదా. నేను విషం కలిపానని చెప్పి రెచ్చగొట్టి నన్ను చంపేయమని పంపించింది నువ్వే కదా. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? నేనెంత కళ చేస్తాను? నాకంతా అర్థమైంది. నేను బ్రతుకుంటే ఆ భరతగాడికి నా చేతిలో చావు తప్పదని తెలిసి ముందుగానే వాడిని పంపించి నన్ను చంపేయమని చెప్పావు కదా. నన్ను అలా పిలవకు. ఆ రోజు నీకు వాడికి ఏ సంబంధము లేదన్నావు. వాడి మీద పగ సాధించడానికే వాడింటికి వెళ్ళానన్నా. నీ చేతులతో వాడిని చంపేసి అమ్మా నాన్నల ఆత్మకి శాంతి చేస్తాను అన్నావు. కానీ వాడిని చంపకుండా ఈరోజు నన్ను చంపించడానికి పంపించావేంటి? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నేను చంపమని పంపించడం ఏంటి? నిన్ను కాపాడాలనే నేను వచ్చాను. భరత్ నిన్ను ఎక్కడ చంపేస్తాడని భయంతో వచ్చాను. నువ్వు వచ్చి చెప్పగానే నన్ను చంపే మనిషి ఆగిపోయాడు కదా. నువ్వు రాకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కదా. కానీ అదేంటి, అంత కోపంతో నా మీద దూకిన మనిషి నువ్వు వచ్చి ఆగు భరత్ గారు అనగానే అలా ఎలా ఆగిపోయాడు? నువ్వు వాడు శత్రువుననే కదా వెళ్ళావు. మీ ఇద్దరి మధ్యన పగద్వేషం తప్ప ఇంకా ఏమీ లేవు కదా. మరి నువ్వు చెప్పగానే రిమోట్ కంట్రోల్లో బటన్ నొక్కినట్లు అలా ఎలా ఆగిపోయాడు? అంటే నీ పగ కాస్త ప్రేమగా మారింది కదా.
నన్ను పిచ్చోడిని చేసి నీ లవ్వర్ మీద ఈగ వాలకుండా నువ్వు ఇన్ని రోజులు ప్రొటెక్షన్ గా ఉన్నావు. నాకెక్కడ నీ వేషాలు అర్థమైపోతాయో అని చెప్పి చాలా తెలివిగా వాణ్ణి నా మీదకు పంపించావు. నన్నే కాపాడినట్లు నటిస్తూ నా లవ్వర్ జోలికి వస్తే నీ ప్రాణాలు పోతాయి జాగ్రత్త అని చెప్పి ఇండైరెక్ట్ గా నాకు వార్నింగ్ ఇచ్చావు కదా. అయ్యో లేదన్నయ్య, అలాంటిదేమీ లేదు. నువ్వు అనుమానిస్తున్నట్టు అసలు మా ఇద్దరి మధ్యన ప్రేమే లేదు. అతను ఒక మంచి వ్యక్తి, జరిగింది పొరపాటని. ఎప్పుడైతే నువ్వు విషం ఇవ్వమంటే ఇవ్వలేదో, ఎప్పుడైతే వాడు ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత నువ్వు కాపాడావో నాకు అప్పుడే అర్థమైంది నువ్వు నన్ను మోసం చేశావని. అమ్మ నాన్నల్ని పొట్టని పెట్టుకున్నావు. ఆ రోజు వాళ్ళు అవమాన భారంతో చనిపోయారు అనుకున్నాను, కానీ దానికి అసలు కారణం నువ్వేనని ఈ రోజే అర్థమైంది. హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా నిలబెట్టి మాట్లాడుతున్నావా? అసలు నువ్వు నిజంగా చెల్లివేనా? విషం కలిపింది మీ అన్నయ్యే అని చెప్పింది నువ్వే కదా. ఇక్కడికొచ్చి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. అసలు నీకు ఇలాంటి మనిషితో ఏంటి సందీప్? అరే నీకసలు చెల్లెలే లేదనుకో. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.